ఒకేసారి 14 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ప్రజలు ఉలిక్కి పడ్డారు. గత 90 రోజుల నుంచి కేసులు నమోదు కాకపోవడంతో గ్రీన్ జోన్కు వెళ్లడంతో ప్రజలు ఆనందపడ్డారు. ఇప్పుడు కేసులు మళ్లీ పెరగడంతో భయాందోళనకు గురవుతున్నారు. దీంతో జిల్లా కేంద్రంలోని జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మెదక్ జిల్లా కేంద్రంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా తూప్రంలో లక్ష్మణ్ ఫ్యామిలీకి అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు డాక్టర్లకు పాజిటివ్ కేసులుగా నమోదయ్యాయి. మొత్తం 14 కేసులు నమోదు చేసినట్లు పూర్తి వివరాలు తెలియజేశారు. ప్రతి వ్యక్తి రోజు ఆకుకూరలు, ఎగ్స్, మాంసము, చేపలు తినాలని, అవసరం ఉంటేనే బయటకు వెళ్లాలని సూచించారు. మాస్కులు, శానిటైజర్లు తప్పక వాడాలని తెలియజేశారు. అందులో మెదక్లో ఆల్రెడీ నాగరాజు అనేటటువంటి వ్యక్తికి పాజిటివ్ వచ్చింది. వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా టెస్ట్ చేస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు 5 పాజిటివ్ రావడం జరిగింది. అదేవిధంగా ఒక వెలుగు హాస్టల్లో స్టాఫ్ నర్స్గా పనిచేసే అమ్మాయి వాళ్ళ భర్త కామారెడ్డిలో పనిచేస్తారు, అతనికి కూడా పాజిటివ్ రావడం జరిగింది. మరి ఆ తర్వాత ఇక్కడ నాగసాన్పల్లి సబ్ సెంటర్లో ఏఎన్ఎంగా పనిచేసేటటువంటి ఒక అమ్మాయి విశ్వదాని, ఆ అమ్మాయి కూడా పాజిటివ్ రావడం జరిగింది. మరి పేషెంట్లకు అందరికి కూడా సర్వీస్ చేస్తూ తను కూడా కోవిడ్-19 బారిన పడటం జరిగింది. మరి అదేవిధంగా నిన్న మృతి చెందినటువంటి లక్ష్మణరావు అని వ్యక్తి తూఫాన్లో ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులకి, వాళ్ళ భార్యకి, తర్వాత వాళ్ళ కొడుకులకి 3 పరీక్ష చేస్తే వాళ్ళ 3 కూడా పాజిటివ్ వచ్చింది. మరి అక్కడ తూఫాన్ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి నిఖిల్ కుమార్, అఖిల్ కుమార్ అనేటువంటి డాక్టర్స్ని మరి వాళ్ళ పేషెంట్స్ని చూస్తున్నారు కాబట్టి డౌట్ అనిపించి వాళ్ళు చేయించుకోవడం జరిగింది. వారితో పాటుగా వాళ్ళ అమ్మాయిని కూడా టెస్ట్ చేసుకుంటే 4 పాజిటివ్ జరిగింది. ఈ 4 కూడా మన తుఫాన్లో ఉండరు, తార్నాకాలో ఉంటారు, హైదరాబాద్ తార్నాకాలో ఉంటారు. అయినా కూడా ఏంటంటే మన దగ్గర పనిచేస్తున్నారు కాబట్టి మనం పరీక్ష చేయించుకోవాలి.